చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు, ప్రజల రక్తం పీల్చిన కమిటీలు, సంక్షేమాన్ని పక్కదారి పట్టించిన కమిటీలు, అడ్డగోలు దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం ఈ కమిటీలు. జన్మభూమి కమిటీల పేరుతో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఇవాళ నడిపిస్తా ఉన్న పరిస్థితి. ఇవాళ పెన్షన్ కావాలన్న లంచం, రేషన్ కావాలన్న లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్న ఇవాళ లంచం లేని పనులు జరగని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. జన్మభూమి కమిటీల అరాచకాలను స్వయంగా చూసిన మన జగనన్న అర్హులైన ప్రతి ఒక్కరికి వివక్ష, లంచాలు, అవినీతికి తావు లేకుండా సంతృప్తి స్థాయిలో ప్రతి ఇంటికి న్యాయం చేయాలని, గ్రామ స్థాయిలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.65 లక్షల గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్లో నేడు 1.5 కోట్ల కుటుంబాలకు 3.19 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు అందించారు మన జగనన్న. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ జన్మభూమి కమిటీలని అటు చంద్రబాబు ఇటు దత్తపుత్రుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తేవాలని చూస్తున్నారు. అందుకే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై ప్యాకేజీ స్టార్ చేత తప్పుడు కూతలు కూయిస్తున్నాడు. వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా? వాళ్ళలో వితంతవులు ఉన్నారా? ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. సీఎం వైఎస్ జగన్ తలపెట్టిన ఓ మహాయజ్ఞమే ఈ వాలంటీర్ వ్యవస్థ. అలాంటి వాలంటీర్ వ్యవస్థను కాపాడుకోవాలంటే ప్రజలందరూ టీడీపీకి బుద్ధి చెప్పాలి. 2024 ఎన్నికల్లో జగనన్నకు మద్దతుగా నిలిచి టీడీపీని శాశ్వతంగా సమాధి చేయాలి.